హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రమోహన్ గారు 900కు పైగా సినిమాలు, ఎన్నో విలక్షణమైన పాత్రలు, హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కమీడియన్గా కూడా చేశారు. మరి ఇవాళ ఆయన తన తుదిశ్వాస విడవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. మరి ఏంటి ఆయన జర్నీ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, సో ఇటువంటి విషయాల మీద ఆయన గురించి మరింత డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, చంద్రమోహన్ గారు మీకు చాలా సినిమాల్లో వర్క్ చేసే ఉంటారు, సో ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన గురించి మీ మాట? బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండి. అంటే ఒకటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన యాక్టర్గాను, నేను అసిస్టెంట్ కెమెరామెన్ గాను ఎక్కువగా ఉంది. డైరెక్ట్గా చేసింది ఒకే ఒక సినిమా ఈ మధ్య కాలంలోనే. అయితే వేరే రకంగా ఇంటిమసీ ఉంది. ఎలాగంటే ఫస్ట్ నేను ఆయన చూసింది, నేను వాహినిలో 1975లో కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నాళయ్య నమ్మది అని ఒక తమిళ మూవీ అనమాట, యాదంకి భారత్ అనే హిందీ సినిమాని తమిళ వెర్షన్లో తీశారు. అన్నదమ్ముల అనుబంధం తెలుగులో తీశారు. అది ఎంజి రామచంద్రన్ గారు, ఎంజీఆర్ అంటాం కదా, ఆయన డ్యూయల్ రోలు. మూడో బ్రదర్గానేమో చంద్రమోహన్, అది పిఎల్ రాయ్ గారు కెమెరామెన్ కూడా. వాహినిలో సెట్స్ మీద ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ టైం చంద్రమోహన్ గారిని ఐ కాంటాక్ట్ అనమాట డైరెక్ట్గా. అయితే నాకు ఆయన గురించి బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో రంగుల రాట్నం 1966 అని కూడా నాకు గుర్తుండి, బిఎన్ రెడ్డి గారి సినిమా. ఆ సినిమాలో మేడంటే మేడ కాదు పాట చాలా ఫేమస్ అనమాట. అండ్ తర్వాత తెలుసుకుంది ఏంటంటే, ఆ ఫస్ట్ సినిమాకే అతనికి అవార్డులు వచ్చేసినాయి, నంది అవార్డు అది అంతా అనమాట. అది ఫస్ట్ నేను చూడడం, అంతకు మించి పరిచయం లేదు. తర్వాత నేను విఎస్ఆర్ స్వామి గారు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరినప్పుడు, అది సిరిసిరి మూవీ షూటింగ్ ఆయన కదా మెయిన్, జయప్రద ఆయన అప్పుడు బాగా క్లోజ్ అనమాట. ఆయన ఎలా ఉంటారంటే అందరితో కలిసిపోతాడు, ఆ ఇదిలే ఫీలింగ్ లేదనమాట. నేను హీరో అని అందులోనే స్వామి గారు అసిస్టెంట్స్తో, మాతో గోపాలరెడ్డి గారు, శరత్న ఆయన, తర్వాత నేను అనమాట, మా ముగ్గురితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. కలుపుకోలు మనిషి అంటాం కదా ఆ టైప్ అనమాట. వండర్ఫుల్. ఇవన్నీ కాదు, కలుపుకోలు కాదు, కానీ నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఎక్స్ట్రాఆర్డినరీ యాక్టర్ పర్ఫార్మెన్స్. పొట్టి అనేది మనకు తెలియకుండా ఆ జైంట్ లాగా పెర్ఫార్మెన్స్లో మనం చూస్తాం అనమాట. ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి, అది ఇది సెంటిమెంటల్ క్యారెక్టర్, ఏడుపు తెప్పిస్తాడు షాట్లోని, కళ్ళ నీళ్ళు పెట్టిస్తాడు, తను తెచ్చుకోగలుగుతాడు, కామెడీ ఎంత బాగా చేస్తాడు, సెటైల్ ఎంత బాగా చేస్తాడు, ఆ లవ్. ఆ రోజుల్లో మరి నేను గోపాలరెడ్డి గారికి అసిస్టెంట్గా నేను ఒక సినిమాకి పనిచేసాను, ఒకటి రెండు సినిమాలు, ఒకటి గోపాలరావు గారి అమ్మాయి, జయసుధాను, చంద్రమోహను, ఇలాగే క్లోజ్గా ఉంటాం స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకో సినిమా ఏంటంటే గోపాలరెడ్డి గారే, నేను అసిస్టెంటు, పడోసన్ హిందీ, తెలుగులో పక్కింటి అమ్మాయి. ఇలాగ చాలా సినిమాలు. అది కాకుండా చిన్న చిన్న నేను వేరే చోట్లకి మా గురువుగారి సైడ్ నుంచి కానీ, గోపాలరెడ్డి గారి సైడ్ నుంచి కానీ, లేదా నేను కానీ అడ్జస్ట్మెంట్లు చేస్తుంటాం. కెమెరామెన్ వేరైనా అడ్జస్ట్మెంట్ కోసం మమ్మల్ని అప్పుడు పిలుస్తున్నాడు. అలాగా చాలా పరిచయం. దానికంటే మించి నేను మెడ్రాస్లో బ్యాచులర్గా ఉన్నప్పుడు లక్ష్మీ కాలనీ అని ఉంటుంది వాణిమాల పక్కన, అక్కడ ఒక రూమ్లో ఉన్నాను, అది చంద్రమోహన్ గారి కాంపౌండ్. నేను అందులో నేను ఇంకా కొంతమంది, చాలామంది, గోపి గారు అనే రైటరు, తర్వాత డబ్బింగ్ జానకి గారు, ఇలాగ మేమంతా అక్కడక్కడక్కడ ఉండేవాళ్ళం అనమాట. కృష్ణ అని ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉన్నాడు కదా, అతను చంద్రమోహన్ గారు మేనర్, మేమంతా చాలా క్లోజ్ అనమాట. సో ఆ పరిచయాలు కూడా ఉన్నాయి, స్వామి గారు అసిస్టెంట్గా, గోపాలరెడ్డి అసిస్టెంట్గా, అతను ప్రాపర్టీలో ఉన్న దీంట్లో నేను ఉండడం అన్నీ బాగా తెలుసు. చంద్రమోహన్ గారిని ఇంటికెళ్ళి కూడా కలిసేవాడిని, ట్రస్ట్పురంలో డైరెక్టర్స్ కాలనీ దగ్గర విశ్వనాథ్ గారి ఇల్లు, పక్కన చంద్రమోహన్ గారి ఇల్లు. ఆయన మిస్సెస్ జలంధర్ గారు కూడా పరిచయం ఉంది. ఇంతకుముందు నాకు ఆయన గురించి చాలా విన్నాను, రాజారావు గారు అనే ఆయన దగ్గర నుంచి ఈయన తవ్వడం, జలంధర్ గారు అక్కడ పరిచయాలు అవ్వడాలు, నాటకాలు గీటకాలు అక్కడి నుంచి. టీ నగర్లోనే మెయిన్ రోడ్లోనే ఆ చిన్న ఇది ఉండేది స్టేజ్, అక్కడి నుంచి అని విన్నాను నేను. చాలా కలుపుకొని మనిషి, చాలా బాగా నాలెడ్జ్ ఉంది, భోజన ప్రియుడు, అద్భుతం అనమాట. అసలు ఆయన తినే విధానం చూస్తే అరుగుదలకి ఫేమస్ ఒకటి చెప్పుకునేవాడు ఆయన. చాలా 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 ఎక్కడే ఉన్నా కూడా అది తెప్పించుకొని మరీ ఎంజాయ్ చేస్తాడు ఫుడ్. మాతో పాటు కూడా అలాగ ఉండేవాడు. నేను ఇవన్నీ అసిస్టెంట్గానే, డైరెక్ట్గా చేసింది కెమెరామెన్గా ఈ మధ్య, అంతా 8 సంవత్సరాలు ఎంత అవుతుంది, లచ్చి అనే సినిమా,
ఈశ్వర్ అని ఒక అతను డైరెక్ట్ చేశారు ఫస్ట్ పిక్చర్. దాంట్లో అతను క్యారెక్టర్ వేశాడు, పూర్ణిమాను తను కలిసి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కువ సినిమాలు వచ్చినాయి, అలాగా ఎంతో పరిచయం ఉంది. తర్వాత నేను కెమెరామెన్గా చేయకపోయినా నేను ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి ఆయన చేసిన సినిమాలు చూస్తూ ఉంటే, ఎన్ని సినిమాలు చేశాడు, 900 సినిమాలు, అవి ఇప్పుడు కూడా టీవీలో చూస్తూ ఉంటే ఎన్ని వెర్సటైల్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్లు వచ్చినా చక్కగా ఒప్పించగలుగుతారు ఆయన, గొప్ప ఇది. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఒకసారి ఏదో ఇంకొకటి, నేను సినిమా కాకుండా ఇది అమ్మ కోరిక అని ఒక చిన్న అట్లాంటాలో ఉండే ఆయన ఎవరంటే డొక్కా సీతమ్మ గారు అని పేరు విన్నాం కదా, వెస్ట్ ఈస్ట్ వెస్ట్లో అన్నపూర్ణమ్మగా ఫేమస్ కదా, ఆవిడ మా మనవడు అట్లాంటాలో ఉంటారు, ఆయన షార్ట్ ఫిల్మ్ చేయడానికి వచ్చారు అమ్మ కోరిక. చంద్రమోహన్ గారును ముచ్చాల ముగ్గు హీరోయిన్ను పేరు ఆవిడే, వాళ్ళిద్దరిది అనమాట. అది మళ్ళీ నేను ఇండిపెండెంట్గా బట్ వీడియో ఫార్మాట్, అది షార్ట్ ఫిల్మ్, అది అవార్డు కూడా వచ్చింది, ఇది షార్ట్ ఫిల్మ్కి నంది అవార్డు కూడా వచ్చింది. ఇలాగా వేరే నేను వేరే షూట్లో ఉన్నా అతను పక్కన ఫ్లోర్లో ఉన్నాడు అనుకోండి కలుస్తూ ఉంటాం, లేకపోతే అతను ఖాళీ ఉంటే వచ్చేస్తాడు, ఏం రఘు ఎలా ఉన్నాయంటే వచ్చేస్తాడు. ఆ ఫ్రెండ్షిప్ నేచర్ బాగా ఉంది ఆయనకి, చాలా చాలా ఇప్పుడు కూడా బిలీవ్ చేయట్లేదు నేను, ఎందుకంటే ఎంత హెల్దీగా చూశాను ఆయన్ని, మా పట్టుకెళ్ళి సిరిసిరిమో ఎలాంటి ఏంటి అందానికి అందాం పుత్తడి బొమ్మ అనే పాట, పల్లకీలో జయప్రద గారు ఇంకో పెళ్లి కొడుకుడు పక్కన డబ్బు కొట్టు వెళ్తాలు, మేమేమో స్వామి గారు ప్యారల ట్రాలీలు వేయడాలు, క్రేన్ షాట్లు, ఇంకా ఇంకా ఉన్నాయి ఆ సినిమాలు. ఎన్ని రకాలు ఎన్ని రకాలైన అవి ఉంటాయో, అన్ని రకాలు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళని ఒప్పించడం కష్టం, ఆయన అంత కరెక్ట్గా ఇలాగే ఉండాలని క్యారెక్టర్ డిజైన్ ఆయన చేసుకుంటారన్నమాట. దానికి తగ్గట్టుగా ఈయన ఏమీ తగ్గకుండా ఎలా కావాలో అలాగే ఇవ్వగలిగిన దిట్ట ఈయన మన చంద్రమోహన్ గారు. తర్వాత మేము ఇంకో యాంగిల్ మాకేంటంటే చంద్రమోహన్ గారును శోభన్ బాబు గారు ఆయనతో కూడా నేను సినిమాలు చేశాను, వాళ్ళిద్దరూ ఒకటి చెప్తారు ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, ఎప్పటికైనా మనకి అన్నం పెట్టేది అదే, ల్యాండ్ ఎప్పుడు ఎప్రిసియేషన్ అవ్వదు కానీ డిప్రిసియేషన్ అవ్వదు కాబట్టి ఆయన చాలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేశారు ఆయనకైనా శోభన్ బాబు గారు, అదొకటి మాకు ఎప్పుడైనా ప్రాపర్టీ కొనాలంటే వీళ్ళిద్దరూ గుర్తొస్తారన్నమాట. ఇలాగ ఎన్నెన్నో ఇదండి జ్ఞాపకాలు, మెడ్రాసులో ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అమ్మ కోరికప్పుడు నేనే సార్ చిన్న షార్ట్ ఫిల్మ్ అండి, మరి ఆయన వచ్చారు అక్కడి నుంచి అట్లాంటి డొక్క ఫణి గారు అని అలా ఓకే, ఆవిడ డొక్క సీతం గారు ముని ఉన్నాడు అయితే మాకు ఎక్కడో తెలియ ఉంటారే అని చెప్పి అది చేసుకోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫణి అని చంద్రమోహన్ గారు మేనల్లుడు, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఏఆర్ఆర్ అనుకున్నంత ఫ్రెండ్ అనమాట, వాడు ఆర్ట్ డైరెక్టర్, వాడు సిరిసిరి సిరివెన్నెల్లో అతనే సుహాసిని పెయింటింగు ఇది నాసిక ఫ్లూటు ఇదో చంద్రుడు ఇది సూర్యుడు అవన్నీ వాడు. అలాగే వాడి చంద్రమోహన్ గారి ఇంటి దగ్గరే వాడి తాలూకు చిన్న చంద్రమోహన్ గారిది ఒక చిన్న సైట్ ఉంది, అందులో వీడు ఉండేవాడు, అందులోనే నాకు ఒక రూమ్లో నేను ఉండేవాడు పక్కన. అలాగా అటుపక్క ఇటుపక్క ఆర్టిస్ట్గా ఫ్రెండ్లీగా వేరే అన్ని విధాలు కూడా మర్చిపోలేని వ్యక్తి నేను ఉన్నప్పటికీ నా జీవితంలో. ఇప్పుడు పొద్దునే ఎక్కడో ఏదో ఒక చిన్న దీంట్లో ఉన్నాను మా ఫిలిం ఇన్స్టిట్యూట్లో, నేను లెక్చర్ ఇస్తున్నాను స్టూడెంట్స్కి, అయిపోయింది బయటకు రాగానే బ్యాడ్ న్యూస్ అన్నారు, ఏంటంటే మీ ఫ్రెండు చంద్రమోహన్ గారు అన్నారు. వాళ్ళందరికీ ఎలా తెలిసిండే, వాళ్ళు నా దగ్గర మా స్టూడెంట్స్ మా ఫ్యాకల్టీ చంద్రమోహన్ గారి నుంచి వచ్చినప్పుడు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి అని కొంతమంది గురించి మాట్లాడుకుంటాం కదా, రాజేంద్ర ప్రసాద్ గురించి, చంద్రమోహన్ గురించి, కమలాసన్ గురించి, ప్రకాష్ రాజ్ గురించి, అలాగే ఈయన గురించి చాలా మాట్లాడుకునేవాళ్ళు అనమాట. ఎప్పుడు వాడండి ఆ 66 నుంచి ఇప్పటి వరకు, నేను 82 అనుకున్నా కాదు 78 అన్నారు, ఎన్నో అవార్డులు ఎన్నో ఇవి అవార్డులు, అతను యాక్ట్ చేయని డైరెక్టర్ లేడు, యాక్ట్ చేయని హీరోయిన్ లేదు, ఎంతోమంది ఆయన కాంబినేషన్లో హీరోయిన్లు చాలామంది వచ్చారు విశ్వనాథ్ గారి సినిమాల్లో కానీ బయట సినిమాలు కానీ అట్లెట్లు కానీ. ఈజ్ ఎ మెమొరబుల్ క్యారెక్టర్ అండి. అంటే ఒకటి మామూలే పుట్టినవాళ్ళు గట్టి మానదన్నట్టు, వాళ్ళకైతే రేపైనా వెళ్తారు కానీ అలాగని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. పోయినప్పుడు మనకు బాగా ఆప్తులు, మన ఇష్టపడే మనుషులు ఉన్నప్పుడు విల్ ఫీల్ సారీ ఫర్ దాట్. ఆయన ఫ్యామిలీకి
వాళ్ళ అమ్మాయి, ఇద్దరు ఆడపిల్ల ఒక అమ్మాయి ఉండేది, కొంచెం ఇదిగా ఉండేది అనమాట. సరదాగా సెకండ్ డే అని కూడా అనేవాళ్ళం. అని ఇవన్నీ మంచి నైస్ మెమరీస్, చక్కటి గొప్ప నటుణ్ణి, మంచి నటుణ్ణి పోగొట్టుకున్నాం. అంతే అంతే, ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఒక ఒక స్టారు కనుమరుగైపోయింది మంచి. ఆయన నిజంగా చాలాసార్లు అందరూ అంటారు, మేము కూడా అనుకున్నాడు, ఇంకొక 4 అంగుళాలు కొంచెం ఎత్తుంటే పెద్ద హీరోలకి పోటీ వచ్చి ఉండేవాడు, 1 హీరోలకి. అదే అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారని, సోమన్ బాబు గారని, కృష్ణ గారు వాళ్ళందరికీ, వాటి ఉన్నా కూడా ఈయన పక్కన ఉంటే కూడా హైలైట్ అయిపోతాడు. మిగిలిన ఆర్టిస్టులతో, మిగిలిన పెద్ద హీరోలతో చేస్తున్న ఈయన చిన్న క్యారెక్టర్ అన్నా కూడా బ్రహ్మాండంగా హైలైట్ అయిపోతాడు. చాలా బాగా ప్రతి క్యారెక్టర్ కమిటెడ్గా క్యారెక్టర్లో ఒదిగిపోతాడు, చాలా బాగా చేస్తాడు. వండర్ఫుల్ ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు సార్? అదే అమ్మ కోరిక అంటే చాలా రోజులైంది. తర్వాత మళ్ళీ ఇంకొక సినిమాలోకి, అదే అట్లాంటా నుంచి వచ్చిన ఇంకో దానికి ప్లాన్ చేసినప్పుడు, మళ్ళీ చంద్రమోహన్ గారిని ఎప్పుడో చూడాలని అనుకుంటున్నప్పుడు బయట వాళ్ళు చెప్పారు, లేదంటే ఆయన కొంచెం డయాలిసిస్ ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే హెల్త్ కొంచెం తేడా వచ్చింది అది ఇదని అలాగనమాట. అది అది మేబీ అది ఒక 4 ఇయర్స్ అవుతుందేమో, 4 ఇయర్స్ అవుతుంది అంతే. తర్వాత మామూలుగా ప్రోగ్రాంలో చూడడం, ఫంక్షన్స్లో చూడడం, అప్పుడప్పుడు ఒకసారి ఎప్పుడో తర్వాత వేరే పర్పస్లో ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడితే సరే ఆయన రానీలే అమెరికా నుంచి, రఘు తెలుసు కదా చిన్న సినిమాలకి ఎలా చెప్పాలో, షార్ట్ ఫిల్మ్లు చేయాలి, నువ్వు ఉన్నావు కదా ఏదో చేద్దాం అంటే దీనికోసం రెమ్యునరేషన్ ఆయన అడుగుతున్నారు మిమ్మల్ని చెప్పమంటే, అయ్యేం పర్లేదు మంచి సినిమా నువ్వు చేస్తానంటే మంచి సబ్జెక్టు, ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఇలాగ ఇలాగ కథ బా నాకు చెప్పి బాగుందంటే అది పెద్ద విషయమేం కాదులే చేద్దాంలే అని చెప్పి అలా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇన్ని రకాలైన కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవాళ మధ్యాహ్నం నాకు కరెక్ట్గా 12 తెలిసింది, లెక్చర్ అయ్యి క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాను, చెప్పారు మీ ఫ్రెండ్ చంద్రమోహన్ గారు వెళ్ళిపోయారండి, సారీ ఫీల్ అయ్యాను, బ్యాడ్ ఫీల్ అయ్యాను అనమాట.